తెలంగాణ ఉద్యమం ఎంత గట్టిదో ఎంత పవర్ఫుల్ మీ గట్టుపల్ సాధించినటువంటి మీరందరూ చాలా పవర్ఫుల్ అని నిజంగా మా మనవరుడను ఊకెత్తడు అని ఏమైందన్నా మీరు గట్టుపల్ మండల కోసం పోతున్నా కొట్టాలని అంటాడు గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇప్పుడు మన ఫోన్ చేసి మేడం వాళ్ళు గురువైతుంది గట్టుపల్ మండల కోసం అక్కడ ఉద్యమం చేస్తారని చెప్పి గవర్నర్ ఇస్తున్నాడు ఇక్కడ బయట అన్న కొట్టాడుతా లోపల రాజు కొట్టాడని కొట్టాడు అవునా కాదా ఒక్కసారి మా జగన్నాథ్ సార్ సపోర్ట్ కొట్టాడు గట్టి ట్విట్టర్ పిల్లు ఫోన్ చేసి జనకెళ్ళు ఎందుకంటున్నా అంటే కేసీఆర్ కొడుకు పేరు తీయద్దట కోర్టు నుంచి ఆర్డర్ పట్టుకొచ్చాడు భయపడ్డా మీద బండి సంజయ్ ఇంకోసారి కేసీఆర్ కొడుకు పేరు తీయద్దని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చారు కోర్టు గౌరవించాలి కదా మన అయ్య బాబు బాధపడుతున్నాడు కేసీఆర్ బాధపడుతున్నాడు ఆ బిడ్డను బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ చేద్దాం అనుకుంటే ఐఎమ్ అవై లిక్కర్ అంబాసిడర్ ఈ కొడుకును ఐటీకి అంబాసిడర్ గారు బిడ్డ అంటే ఆయన డ్రగ్స్ కు అంబాసిడర్ అయిపోయాడు ఇక అల్లుడు అరే ఇరిగేషన్ కు అంబాసిడర్ కాకపోతే లిటిగేషన్ కి అంబాసిడర్ అయిపోయాడు ఇక సర్దకుడు కొడుకుంటాడు ట్యాబ్లెట్ ఇస్తాడు ఓకే ట్యాబ్లెట్ ఇస్తాడు మందులో ఏం పోతాడు ఈ మధ్య సోడా బంద్ చేసిండే ఈ మొన్న గట్టు పనులు మునుగోడు ఎన్నికలు వచ్చినాక అంత ముందు క్వార్టర్ తాగుతున్నాడు ఇప్పుడు ఫుల్ కాదు రెండు ఫుల్ వితౌట్ సోడా తప్పాలి ఇక ట్యాబ్లెట్లు ఇస్తానికి మందుల సోడా మోస్తు అని బిడ్డ నువ్వు ట్యాబ్లెట్ కన్నా అంబాసిడర్ కారంటే వాళ్ళ కమిషన్ అంబాసిడర్ అయిపోయాడు ఇది అనకుడు ఏ మనగడు బాబు మర్చిన పిల్లడు కదా బాబు ఎందుకే కాబట్టి నా ఒక్కసారి ఆలోచించండి ఈ ఎన్నికలు దేశం మొత్తం చూస్తుంది కదా మా జగన్నాథ్ సార్ కూడా ట్విట్టర్ తిండి ఫోన్ చేసి రా రా అంటే కోరాడు ఆయన ఏ రోజున మొన్న మా నర్సను దుబడుతున్నాడు ఇది ఏంటప్పుడు ఇంత డేంజర్ ఆ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పైసలు ఇస్తారు అవునా కాదు పోదామానే మరి రోజక్క మంచిది బాబు చప్పలు కొట్టాలి మన కోపం ఏం లేదు మనం అప్పుడు గట్టు పనుల కోసం మా నాన్న ఉద్యమం చేసిండు ఆయన నమ్మి భారతీయ జనతా పార్టీలో చేరింది గట్టుపల్ మండల్ రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేశాక గట్టుపల్ మండల్ ప్రకటించాక ఆ రోజక్కని పీడించుడు కేసారా మేము ఏడ్చుకుంటే విందన్న అవునా కదా ఆయన మాకు వ్యతిరేకం కాదన్న మంచిదైన పాపం చాలా మంచిదైన ఎక్కడ రావడం చల్ల ఉండాలి నేను చల్ల ఉండాలని కోరుకుంటున్నాను కోపం ఏంటన్న మనకు ఆయన వేసుకోండి ఇప్పుడు కూడా ఇప్పుడు భారతీయ జనతా కూడా చాలా మంది ఏరే అందరూ కూడా మళ్ళీ వస్తారు వాళ్ళందరూ ఫోన్ చేస్తారు అన్న పోయిన అట్లా మళ్ళీ ఓటు మాత్రం ఓటు వేస్తాం ఓట్లు వేస్తాం ఇక్కడ ఉన్న ఎవరు ఓరని మరి రోజక్క కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలక్క నువ్వు ఎక్కడున్నా సల్ల ఉండాలి నువ్వు సల్ల ఉండాలి మీ నాన్న సల్ల ఉండాలి నువ్వు గట్టుపల్ మండలం కోసం మీరు కొట్టారు మాకు ఏ కోపం లేదు సల్ల ఉండాలి దాని ఇబ్బంది లేదు కదా వాస్తవం వాస్తవం అంటారా ఇక కేసీఆర్ సార్ ఎన్నికలు ఎందుకు వచ్చాయని చెప్పి అన్నాడు ఎందుకు వస్తాయి నీ మూర్ఖత్వం వల్ల చేసి గుండెలు కొంచెం ఉన్న కేసీఆర్ కు అరే దేనికోసం ఇట్లా ఇచ్చిరే కేసీఆర్ కు ఓటు చెప్పరే పొద్దుదాక ఉంటాడు రాత్రి అంతా అవుతాడు ఆ రాత్రి లేచి ఎవరు ఏతడా అంటే ఎవరి గొప్ప ఇట్లా ముంచాలో ఎవరిని ఎట్లా నాశనం చేయాలో ఎవరిని ఎట్లా రాసి రంపానా పెట్టాలని చూస్తారు తప్ప మనకి గట్టుపల్ మండలకి ఇన్ని సమస్యలున్నాయి ఇంత కష్టపడుతున్నారు కనీసం దాన్ని గురించి ఆలోచించాలని చెప్పి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండదు ముఖ్యమంత్రి కుటుంబానికి అన్న ఒక్కటి గుర్తుంచుకోండి ఈ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే ఎవరు గెలిచాడు బాబా బామ్మర్దలు గెలిచాడు టెలికాన్ఫరెన్స్ మాట్లాడినా వాళ్ళు ఇద్దరే మాట్లాడతారు మీటింగ్ మాట్లాడినా వాళ్ళు ఇద్దరే మాట్లాడతారు టీఆర్ఎస్ సమావేశమైనా వాళ్ళే మాట్లాడతారు వీడియో కాన్ఫరెన్స్ అయినా వాళ్ళే సమావేశం టీఆర్ఎస్ కలిస్తే చాలా మంది ఏ అన్న గెలవతాను టీఆర్ఎస్ గెలవతాను అంటున్నారు దండుపాల మూట వచ్చింది అడిగి వచ్చిందా ఒక్క రాజగోపాల్ రెడ్డి గారిని ఓడగొట్టడానికి దండుపాల మూట దొంగలకన్నా చెప్పుకోడు పొట్ట పొట్టు పొట్టు తాగుతారు పట్టాను అన్నయ్య ఇప్పట్టు మా బాబులను ఇప్పట్టు వర్షం వస్తే ఉసిరులు వస్తాయి ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ వస్తారు కానీ బీజేపీలు ఎప్పుడు వస్తారన్న ఎప్పుడు కష్టం వచ్చినా ఎప్పుడు ఇబ్బంది వచ్చినా మీ దగ్గర వచ్చడం లేదు పైసలు వచ్చినాయా వచ్చినాయా అక్క వచ్చినాయా పైసలు ఇప్పుడు వస్తాయి ఇవాళ వచ్చిపోయినా రేపు వస్తాయి మొత్తం ప్యాకెట్ తయారు చేస్తారు 40,000 రూపాయలు ఓటుకు 40,000 రూపాయలు ఎంత
తీసుకుంటారా పక్కా పక్కా కానీ చూసుకో దొంగలుండి దొంగరాదు ఇప్పుడు చూడ బంగారం కూడా ఇచ్చాడు మా అక్కలకు దీపావళి కానుక టీఆర్ఎస్ వాళ్ళు తీసుకోవాలి పక్క రాఖీ చూడు దొంగ బంగారం ఇస్తారు దొంగలు వచ్చిరాన్ని దొంగ బంగారం ఇచ్చి రుజాబాద అందుకే అక్కడ పైసలు తీసుకోవాలి పైసలు మనే పైసలన్నీ మోడీ గారు ఇచ్చిన పైసలు గుంటన్న కనుక దున్నపోతకు ఒక్కొక్కడు ల్యాండ్ కబ్జా చేసి ఆ కబ్జా చేసి దోసుకొని దోసుకొని మళ్ళా మనకు పైసలు ఎక్కడ పక్క పైసలు తీసుకొని ఓటు వేస్తారా ఓటు అమ్ముకోదక్క ఓటు అస్సలు అమ్ముకోదు ఎందుకంటే సమస్యలు ఇందులో మన చేనేత కార్మికులు బాగుంటారట ఉంటారా అన్న మీకైతే మనోభావాలు ఉన్నాయి మనకు నాయకుడు కొండాలి లక్ష్మణ్ బాపూజీ అవునా కదా స్వర్గీయ కొండాలి లక్ష్మణ్ బాపూజీ ఆయన సొంత ఇల్లిచ్చిన జల దృశ్యానికి అలా ఈ మూర్ఖుడు అప్పుడు పెట్టిన ఆ ఇల్లు తీసుకున్నాడు తీసుకొని కొండాలి లక్ష్మణ్ బాపూజీని ఎంత అవమానపరిచిందన్నా ఎంత హేళన చేసిందన్నా చేసిందనేదా ఎంత హేళన చేసాడు నిజంగా కొండాలి లక్ష్మణ్ బాపూజీ బతుకుంటే ఇవాళ మీ దగ్గరకు వచ్చి గట్టు పలు చౌరస్త కసి ఎట్టి పరిస్థితిలో షాలులు చేనేత కార్మికులు ఎవ్వరు కూడా కేసీఆర్ కు ఓటు వేయకుండా చెప్పి బల్ల గుద్ది చెప్పేటోడు అన్న ఎందుకంటే ఆయనే సహకార సంఘాల ఎన్నికలు జరపాలని చెప్పి సహకార సంఘాలను పెడితే మళ్ళా సహకార సంఘం ఎన్నికలు పెడితే కొండాలి లక్ష్మణ్ బాపూజీ గుర్తొస్తాడు ఆయన పేరే ఉండదు ఇక అని చెప్పించి ఇవాళ సహకార సంఘాలు 8 సంవత్సరాలు నడుతున్నాడు మూర్ఖుడు ఇక్కడనే మీటింగ్ పెట్టాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా 2018లో భారతీయ టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిని అయితే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే 50% సబ్సిడీ ఇస్తాను నూలు మీద రంగుల మీద ముఖ్యమంత్రి ఇక్కడ ఎంత మందికి సబ్సిడీ ఇచ్చిందో ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ తయారు చేసిన చేనేత వస్తువులను మేమే కొట్టమన్నాడు ఎంత మంది చేనేత వస్తువులు ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి అరే బతుకమ్మ చీరలు కూడా కనీసం ఈ గట్టుప్పల్ మండలంలో చేనేత కార్మికులకు ఇయ్యలేదంటే సూరత్ నుంచి వట్కచ్చి మీ పొట్ట కొట్టినట్టే ఒక్కసారి ఆలోచించండి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ మేము ఆలోచిస్తున్నాం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎండి ఎండి ఎస్పీ కింద ఎన్సీ ఎస్పీ కింద ఆలోచించే అందరు కూడా ఇవాళ పైసలు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ అనేక ఆశ ఎంత ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ టీడీపీ కింద 15 యూనిట్లు తయారు చేసి కోట్లాది రూపాయలు నిధులు చెప్పి ఉత్సాహపరిచి ప్రోత్సహించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మునుగోడు గడ్డ మీద నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చంటే దాని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు ఇంతవరకు బాబు బాబు అని చెప్పాడు అన్న మగ్గాలంటే మనకి దేవుడితో సమానం ఒక్కొక్క మూర్ఖుడు వచ్చి ఎన్నికల ప్రచారానికి వచ్చి మగ్గాల మీద కాళ్ళు పెట్టి అహంకారంతో పైసలు వలుస్తున్నట్టే ఒక్కసారి మన కుల వృత్తిని ఏ విధంగా అవమానపరుచుడో ఏ విధంగా అపాసుపాలు చేస్తుడో ఒక్కసారి చేనేత కార్మికులు పద్మశాలించాలి అప్పుల పాలైనా కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి అలా చేనేత కార్మికులని కనీసం మనకు డబ్బులు పెట్టి ఉండిస్తున్నారు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడప్పుడు 2 సంవత్సరాల క్రితం ఇలా చేనేత బంధును ప్రకటించిన ముఖ్యమంత్రి ఈ రోజు అప్పటి నుంచి 2 సంవత్సరాలు ఈ కట్టుప్పల్ మండలంలో ఎంత మందికి చేనేత బంధు ఇచ్చిందో ఒక్కసారి ఆలోచించండి గౌరవ సమస్యల మధ్య తాడి చెట్ల దగ్గరనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టి ఇలా వయసు నడిపించే మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాడి చెట్ల మీకు కింద పడ్డ ఎంత మందికి నష్టపరిహారం ఇచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి వడ్డారులు బాధపడుతున్నారు ఇలా గొల్ల కుర్మల పరిస్థితి అది హుజరాబాద్ లో దళిత బంధు ఇచ్చి పైసలు వేసాడు అకౌంట్ లో దళితులకు దళిత బంధు పేరుతో పైసలు ఇచ్చి అకౌంట్ లో వేసి ఎన్నికల తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాడు నా మీద బలినం చేసాడు బండి సంజయ్ లేఖ రాసిడు అందుకే యాత్ర అంటే ఆ రోజు ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి అదే ఈ రోజు మునుగోడు ఎన్నికల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నేను సవాల్ చేస్తా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముట్టరా ఇప్పుడు ఎత్తున కట్టు పంచం రాష్ట్ర దగ్గర నేను నా భార్య పిల్లల మీద ప్రమాణం చేస్తున్నా నేను దేవుణ్ణి నమ్ముకుంటా నేను అమ్మవారి భక్తుని పాపం చేయం ఎవరిని అన్యాయం ఎవరిని కుంభముచ్చం 10 మందికి సేవ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ 10 మందిని ఆడుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ నేను నా భార్య పిల్లల మీద ప్రమాణం చేస్తున్నా నువ్వు కనుక గొల్ల కురుకులకు 10 లక్షల రూపాయలు నేను ఆపినా అని చెప్పి నువ్వు భావిస్తే రా గట్టు చౌరాస్తా వద్దకి రా నీ భార్య పిల్లలతో ప్రమాణం చేయ నీకు నియంత్రి నిజాయితీ ఉంటే